దేవుడు మనలందరిని ఎందుకు పిలిచాడంటే మనలను నష్టపరచడానికి కాదు, మనలను కష్టాల్లోకి నెట్టేయడానికి కాదు. దేవుడు మనల్ని పిలిచింది మనకు విశ్రాంతినివ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఏ సమాధానం కోసమైతే నువ్వు వెంపర్లాడుతున్నావో, ఏ శాంతి కోసమైతే లోకమంతా నువ్వు తిరుగుతున్నావో, లేదా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ఉదయం లేచింది రాత్రి పడుకునేదాకా, దేవుడు సమాధానాన్ని శాంతిని ఉచితంగా నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. నేను చెప్పగలను ప్రియులారా, ప్రపంచంలో అనేక మంది గలిబిలితోనూ ఆందోళనతోనూ కలవరంతోనూ నింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి రావడం ద్వారా విశేషమైన దీవెన పొందారు. శాంతి సమాధానాలు వారి జీవితంలో అనుభవించారు. ఈరోజు నీ జీవితం కూడా గలిబిలితో ఉందా? ప్రయాసతో ఉన్నావా? శాంతి లేక, సమాధానం లేక, ఆనందం లేక, ఏంటో తెలియని ఒక భారం, కలవరం, చచ్చిపోతే బాగుండు, నేను చనిపోతే ఈ బాధలు కష్టాలు ఉండవన్నట్టుగా జీవితం మీద నిరాశక్తి నీకు వచ్చేసిందా? ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఆయన వైపు తిరగలిగితే, నువ్వు ఉన్న చోటనే ఆయన సన్నిధిలో మోకాళ్ళని, ప్రభు నా హృదయంలోనికి రండి, నా జీవితాన్ని సమర్పిస్తున్నానని పరిపూర్ణంగా నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే, నేను చెబుతున్నా దేవుని సేవకునిగా బలమైన దేవుని సన్నిధి కాంతిని మీద ఉదయింపు చేయబడి ప్రభు తన శాంతిని సమాధానాన్ని ప్రభునికి ఇస్తారు.